हेलो गाइस वेलकम बैक टू डिनर वर्ल्ड ई रोज अयिते मनम ओक टेंपल दग्गरिकि वच्चेसामु ई टेंपल दग्गर रथम अयिते तीस्तारंट ई रोजु పద్దెనిమిది వందల తొంభైలో స్థాపించబడిన ఈ ఆలయం శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అన్నమాట. ఎంతో ప్రతిష్టగాంచిన ఈ ఆలయంకి మనమైతే వెళ్ళాము రథయాత్ర జరుగుతున్నప్పుడు మొన్న జూన్ మంత్లో. సో అప్పుడు రథయాత్ర అంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట పూజారులు వాళ్ళ రథాలు తెచ్చుకుంటూ, అందులో జగన్నాథ్ స్వామి వారు ఉంటారు. సో అక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి, ఆ సర్కిల్ మొత్తం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా బిజీయెస్ట్ ప్లేస్ అండి. సో ఎటు చూసినా కానీ షాపులు, టిఫిన్ సెంటర్లు అండ్ ఇలా మార్కెట్ ఇలా నిండిపోయి ఉంటుంది అనమాట. అసలు బైక్ పార్కింగ్ పెట్టడానికి ప్లేస్ అనేది సరిగ్గా ఉండదు. చాలా చాలా బిజీయెస్ట్ ప్లేస్ అండ్ ఇది వచ్చేసి విజయనగరం చిన్న వీధిలో అయితే ఉంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ మనం పార్ట్ టూలో పెట్టుకుందాము. సో పార్ట్ వన్ మాత్రం ఎలా ఉంటుందంటే ఈ రథయాత్ర జరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట చాలామంది పూజారులు. వాళ్ళ ప్లేస్లో ఉండే జగన్నాథ్ స్వామి వారిని ఆ రథంలో పెట్టుకుంటూ ఇక్కడ వరకు అయితే తెస్తారు. సో ఇక్కడైతే ఒక 9 డేస్ రథం అయితే ఉంటుంది అనమాట, పూజలు అయితే జరుపుకుంటారు ఇక్కడ. ఇలాగైతే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర అయితే ఉంది ఇక్కడ. ఇలాగ ప్రతి సంవత్సరం ఇలా రథం తెచ్చుకొని అక్కడ పూజల సేవలు అందిస్తుంటారనమాట. సో ఇప్పుడు మీరు ఇది అంతా చూస్తున్నారు కదా, ఇది బయట ప్రాంగణం అనమాట. ఇది సో మొత్తం ఎక్కడెక్కడ నుంచో తెస్తారు రథాలు, రథాలతో పాటు పూజారులు. వేరీ చావిడి వీధి రామ మందిరం. రామ మందిరం నైట్ వెళ్తాయా? నైట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? నైటా 9:30 జనాలు ఎక్కువ వస్తారు కదా. వెళ్ళిపోతే మేము బయలుదేరం. ఇది తీసుకెళ్తారు? ఇది సంతపేట వెళ్ళిపోతున్నాం. ఇది బయలుదేరిపోయాక మేము మా గుడికి వెళ్ళిపోతాం. అంటే ఇవి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక గుడి వచ్చారు. అది మూడుకోవలి ఉంది కోట జంక్షన్, అక్కడికి వెళ్ళిపోతుంది. దాంతో పాటు జనాలు వస్తారా? మరి లాగడానికి వెళ్ళాలి పెద్ద. ఎప్పుడైతే 1890లో ఈ ఆలయం స్థాపించారో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇలాగా ప్రతి ఒక్క ఏరియా నుంచి ఇలాగ కొంతమంది అక్కడ ఉన్న జగన్నాథ స్వామి వారిని ఇక్కడ తెచ్చుకొని ఈ రథంలో ఇక్కడ పెడతారనమాట భక్తులకి పూజలు అందించడానికి. అది ఇప్పుడు మనం చూసుకున్నాం కదా చిన్న చిన్న రథాలు. ఒకసారి పెద్ద రథం అయితే ఇక్కడ ఉంది, మెయిన్ రథం అనమాట. సో ఈ రథం దగ్గర జగన్నాథ స్వామి వారు ఉన్నారు లోపల. సో మనమైతే లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం రండి. సో ఇట్లా పైకి పోవాలి, ఇలా మెట్లు ఎక్కింటూ పైకి వెళ్తే మనకి జగన్నాథ స్వామి వారు అయితే దర్శనమిస్తారు. సో ముందు లొకేషన్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట, బయట ప్రాంగణం, గుడి బయట ప్రాంగణం ఇదంతా. సో టికెట్లు తీసుకుంటున్నారు, టికెట్ వచ్చేసి 10 రూపాయలు ఆ రథం పైకి ఎక్కడానికి. అక్కడ జగన్నాథ స్వాముల వారు అయితే ఉంటారు, మనం చూసుకోవచ్చు వెళ్ళి. సో మంచి దర్శనం అయితే మనకు అయ్యిందనమాట. సో మనకైతే ఫ్రీగానే దర్శనం అయ్యింది. సో పలానా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాం మనము. సో వాళ్ళు మనకు మంచి మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట, రెస్పెక్ట్ ఇచ్చారు. కాయలు ఇచ్చారు ఆయన తీసుకొస్తారు. సో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి అంటే ఇక్కడ 10 రూపాయలు కట్టాల్సిందే. లేదంటే ఇక్కడ ఒక జవాన్ లాగా ఒక నించున్నాడు కదా, సో ఇతనైతే అందరినీ ఆపేస్తారనమాట. 10 రూపాయలు ఇస్తేనే, ఆ టికెట్ ఇస్తేనే అతను అది చింపేసి పైకి పంపిస్తారు అట్లా జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడానికి. సో మనకైతే మనది యూట్యూబ్ ఛానల్ అని చెప్పాము, సో దట్ వీడియో తీసుకోవాలంటే మనకైతే ఫ్రీగానే పంపించారు పైకి. సో అలా వెళ్ళి మనం జగన్నాథ స్వామి వారు పరిపూర్ణమైన దర్శనం అయితే మనకు జరిగిందనమాట ఇప్పుడు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, నేను ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి జగన్నాథ స్వామి అలా ఆ సన్నిధికి వెళ్ళడం, ఆ టెంపుల్ దగ్గర అట్లా దర్శనం చేసుకోవడం అనేది. సో మేజర్గా మా ఇంట్లో అయితే జగన్నాథ స్వామి పూజలు అయితే జరుగుతుంటాయి. సో పర్టికులర్గా ఇయర్లీ అయితే ఒక మంత్లీ అలా వేసుకుంటారనమాట. అంటే ఇయర్లో ఒక మంత్ పర్టికులర్గా డెడికేటెడ్ జగన్నాథ స్వామి వారు అలాగా ఆ పూజలు అయితే ఉంటాయన్నమాట.
సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ పూజ చేసే విధానం చాలా అంటే పూజార్లు కూడా షిఫ్ట్లు అన్నమాట సో మధ్యాహ్నం ఒకళ్ళు షిఫ్ట్ నైట్ ఒక షిఫ్ట్ మార్నింగ్ ఒక షిఫ్ట్ ఇలా ఈవినింగ్ సో అలా షిఫ్ట్లు చేసుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ సో భక్తులు అయితే తండోపతండాలు భక్తులు అయితే వస్తున్నారు సో ఇక్కడ ఎవరైతే ఒక పూజారి ఇప్పుడు ఇది పెడుతున్నారు కదా తలపైన అది దాని పేరు నాకు తెలియదు సరిగ్గా తెలియదు సో అతనికైతే కొంచెం కోపం వచ్చింది అనమాట ఎందుకు అంటే అతను మార్నింగ్ నుంచి ఉన్నాడు స్టిల్ 2:30 అవుతుంది అంటే ఈ వీడియో తీసినప్పటికి 2:30 3 దాటుతుంది అనమాట దగ్గర దగ్గర అయినప్పటికీ అతను లంచ్కి వెళ్ళకుండా పూజలు చేస్తూనే ఉన్నారు 3:30 దాటిపోతుంది అయినా పూజలు చేస్తున్నారు అతనికి ఆకలేస్తుంది ఇంకొక షిఫ్ట్లో రావాల్సిన అతనైతే రాలేదు సో అందువల్లనే అతను కోపంగా ఇంకొక పూజారి పైకి అయితే అరిచారనమాట సో అదైతే వీడియో తీయలేదు సరిగ్గా సో సక్సెస్ఫుల్లీ మన దర్శనం అయితే అయిపోయింది ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము మనము సో ఇదన్నమాట ఈరోజు మన వ్లాగ్ సో ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి లైక్ అయితే కొట్టండి తప్పకుండా ఇదన్నమాట ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర జరుపుకున్న జగన్నాథ స్వామి రథయాత్ర ఇంకా ఈవినింగ్ అయితే రథము ఇంకొక ప్లేస్కి అయితే తీసుకువెళ్తారు ఆ ప్లేస్ వచ్చేసి ఇంకొక టెంపుల్ అది 800 సంవత్సరాల క్రితం నాటి స్థాపితం అనమాట అప్పుడు టెంపుల్ సో ఆ టెంపుల్ కూడా త్వరలో మనం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతున్నాము సో ఎలా ఉంటుందో మీరే చూసేయండి నాకైతే చాలా ఆశ్చర్యంగా కనిపించింది నేనైతే వెళ్ళాను లోపలికి సో ఈ ఆలయము బయట పక్క బయట ప్రాంగణం మొత్తం ఎలా ఉంటుందనేది పర్టికులర్గా ఈ జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతున్నప్పుడు ఇట్లా ఈ సైడ్ రథం అయితే ఉంటుంది పక్కనే పోలీసులు ఉంటారు ఎందుకంటే చాలా బిజీయెస్ట్ ప్లేస్ అనమాట అండ్ బైక్ పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అంత బిజీయెస్ట్ ప్లేస్లో టెంపుల్ ఉంది అండ్ రథయాత్ర జరుగుతున్నప్పుడు ఈ రథాలన్నీ తెస్తారు ఎక్కడెక్కడి నుంచో సో ఇలాంటి పూజలన్నీ నిర్వహిస్తారు భక్తులకి కన్నుల పండగ అనమాట సో ఇదంతా బయట ప్రాంగణం చిన్నవిధి విజయనగరం బయట ప్రాంగణం ఇదంతా టెంపుల్కి బయట సో ఎలా ఉంటుంది అనేది కొంచెం టెంపుల్ లాస్ట్ వరకు అయితే మనం వెళ్దాము సో టెంపుల్కి బయట పక్క ప్రతి దగ్గర అంటే ఒక 2 అడుగులు 3 అడుగులు దూరంలో మనకి విగ్రహాలు అయితే పెట్టారనమాట అంటే లక్ష్మీదేవి అనేసి సరస్వతి అనేసి ఇంకా రకరకాలు ఆ దేవుళ్ళ పేర్లు అయితే ఉన్నాయి అక్కడ సో అలా చూసేద్దాం రండి జర ముందుకు పోదాము టెంపుల్ బ్యాక్ సైడ్ అలాగా కవర్ చేద్దాం రండి సో మొత్తం ఇదైతే చాలా బిజీయెస్ట్ ప్లేస్ అండి ఎప్పుడు చూడు రోడ్డు మీద వాహనాలు నడుస్తూనే ఉంటాయి వాహనాలు అలా వెళ్తూనే ఉంటాయి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక 2-3 పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండాల్సిందే ఇక్కడ అంత రద్దీ గల ప్లేస్ అండి ఇది సో ఇదన్నమాట ఈరోజు మన వ్లాగు తప్పకుండా లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ వీడియోని కుదిరితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్